ఉనికిలో కంటూ మనం వచ్చాము, మనకంటూ ఒక ప్రారంభం ఉంది అంటే ముగింపు కూడా ఉంది అని గ్రహించాలి. ప్రారంభం అంటూ ఉంది అంటే ముగింపు కూడా ఉంది అని గ్రహించాలి. అది గ్రహింపులో ఎప్పుడు పెట్టుకోవాలి. నువ్వు యవనస్తుడివైనా యవనస్తురాలివైనా చిన్నదానివైనా పెద్దదానివైనా ముసలమ్మవైనా ముసలయ్యవైనా వాంచి యవ్వన ప్రాయములో హంగు పొంగుతో విర్రవీగుతున్న వ్యక్తివైనా ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఈనాటికైనా ఏసయ్యము తెలుసుకొనుటే న్యాయము పరదేశీ. స్తోత్రం. ఎటు చూసినా ఎడారులే ఎండమావులే కదా అంటాడు ఆయన. అక్కడ నుంచి కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలిన, కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలిన. లెగుస్తాడా? కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా. నీ కన్న పిల్లలు నిన్ను చూసి నీ బాడీని చూసి ఏడుస్తా, అన్నదమ్ములు నీకై కలవరించిన అలమటించిన, బంధువులంతా బతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఈనాటికైనా ఏసయ్యను తెలుసుకొనుటే న్యాయము పరదేశీ. ఈ లోకంలో నువ్వు ఘనుడివి ఘనురాలి అయి ఉండొచ్చు, ప్రజలంతా నీకు బ్రహ్మరథం పట్టొచ్చు, ప్రజలంతా నీకు జేజేలు పలకొచ్చు, అబ్బో ఐశ్వర్యవంతుడని అందగత్తని అందగాడని ఆటగాడని మాటగాడని నీటుగాడని పోటుగాడని పోటు గత్తని ఎన్ని భజనలో చేస్తుండొచ్చు. యంగ్లో ఉన్నావు కదా, యంగ్లో ఉన్న నీ బాడీని చూసి అందరూ పొగుడుతుండొచ్చు. యంగ్లో ఉన్న పిగ్గు కూడా అందంగానే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? కాబట్టి ఈ పొంగులో రేపటిని గురించి భవిష్యత్తుని గురించిన గ్రహింపుకు లాస్ అవ్వద్దు.